చేతులు పెడితే భయపడే రకం కాదు, లేకపోతే మేము ఇది న్యాయపరంగానే తీర్చుకుంటాం, ఇది ప్రజాపక్షంలో తీర్చుకుంటాం. అంటే ఇప్పుడు ఎవరు అలా ధైర్యంగా మాట్లాడలేరండి. ప్రతివాడు వస్తాడు, ఏదో వచ్చేసి ఏదైనా. నా అభిప్రాయం ఇది, సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటే నాకు అనవసరం. చెప్పా కదా ఇప్పుడు సమాధానం చెప్పాను కదా. తిమ్మిరి బిమ్మిరి చేసి ఏంటి కాదు, ఎక్స్పెక్ట్ చేయరా నేను ఇలా ముందుకు వస్తానని. ఏదో చాలా ఇదే మిగతా మీరు అందరిలాగే ఏదో హుందాగా ఉంటాను, అక్కడ కూర్చుని ఉంటాను మా వాళ్ళు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఒకసారి ఇద్దరి మిత్రులు పోయి బతులు పోయి ఏంటో అర్థం, వాళ్ళ కళ్ళు చెప్పగలిగారు ఏం అర్థం కాల వాళ్ళకి ఏం దొరుకుతుంది. మేము డే వన్ నుంచి కూడా చెప్తున్నాం జైల్లో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా కోర్టు చెప్పినప్పటికి కూడా ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడం లేదు, వేడి నీళ్ళు ఇవ్వడం లేదు, అక్కడ ఏసీ ఫెసిలిటీ ఇవ్వలేదు, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, అందులో దోమలు విపరీతంగా ఉన్నాయి. ఈరోజే ఒక ఖైదీ డెంగ్యూ వ్యాధితో చనిపోయిన తర్వాత ఇంకా ఆందోళనకరంగా ఉంది. అందుకే డిమాండ్ చేస్తున్నాం ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారికి భద్రత కల్పించాలి, న్యాయస్థానాలైనా ఇంటర్ఫీర్ అవ్వాలి, ఆయన కనీసం హౌస్కు పంపించి